గవర్నమెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కస్టడీలోకి తీసుకుంది ఏపీసీఐటి. రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. 9 మంది అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. సిఐడి డిఎస్పి ధనుంజయుడు నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. విచారణకు ముందు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. చంద్రబాబును విచారించే సిఐడి బృందంలో వి విజయ్ భాస్కర్, ఏ లక్ష్మీనారాయణ, మోహన్ కుమార్, రవికుమార్, శ్రీనివాసన్, సిహెచ్ సాంబశివరావు, రంగనాయకులు, సత్యనారాయణ ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ను అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, చంద్రబాబు నాయుడు విచారణలో న్యాయవాదులు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది న్యాయవాదులకి అనుమతి దొరికింది? డీటెయిల్స్ ఏంటి? రాధికా, కొద్దిసేపు క్రితమే సిఐడి అధికారులు మొత్తం 12 మంది కూడా 5 ప్రత్యేకమైన కార్లలో జైల్లోకి వెళ్ళారు. 9:45 నిమిషాలకు మొత్తం సిఐడి అధికారులంతా కూడా లోపలికి వెళ్ళారు. వీళ్ళలో ఇద్దరు మధ్యవర్తులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్ళారు. ఆయన రాజమండ్రి రూరల్ తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్ కూడా వెళ్ళారు. అంటే వాళ్ళు చేయబోయే విచారణలో భాగంగా వీళ్ళు కూడా పాలు పంచుకొని ఉన్నారు. విచారణ ఎలా జరిగింది అనేది వీళ్ళు కూడా అందులో సాక్ష్యంగా నిలబడిపోతున్నారు. మొత్తం సిఐడి నమోదు చేసే ఈ విచారణ రిపోర్ట్ మొత్తం ఏదైతే ఉందో, మొత్తం రిపోర్ట్ మొత్తం కూడా రెవెన్యూ అధికారులు కూడా నమోదు చేయనున్నారు. దాంతోపాటు చంద్రబాబు తరఫున ఇద్దరు లాయర్లు లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా దొమ్మలపాటి శ్రీనివాస్ ఒక అతను, ఒక్కొక్క సుబ్బారావు ఒక ఇద్దరు కూడా జైల్లోకి వెళ్ళారు. దాంతోపాటు ఈ విచారణలో వాళ్ళు కూడా పాల్గొంటారనేది కొంత విషయం తెలుస్తుంది. అయితే విచారణలో భాగంగా అంటే వీళ్ళలో న్యాయవాదులు చంద్రబాబుకు అందుబాటులో ఉంటారు తప్ప విచారణ సమయంలో రారని చెప్తున్నారు. అయితే ఒకవేళ నిజంగా విచారణ సమయంలో వీళ్ళ సహాయం అందించకపోతే కనుక ప్రతి గంటకి 5 నిమిషాలు బ్రేక్ ఉంది కాబట్టి ఆ బ్రేక్లో చంద్రబాబుకి ఏదైనా బ్రీఫ్ చేస్తారా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుని ఈరోజు 9:30 గంటలకు సిఐడి అధికారులకు అప్పచెప్పేందుకు జైలు శాఖ రంగం సిద్ధం చేసినప్పటికీ సిఐడి అధికారులు మాత్రం 9:45కు జైల్లోకి వెళ్ళారు. 10 గంటలకు సుమారుగా ఆ ప్రాంతంలో చంద్రబాబును సిఐడి కస్టడీకి జైలు అధికారులు అప్పగించున్నారు. ఏది ఏమైనా విచారణ ఎలా జరగబోతుంది అనేది చాలా పకడ్బందీగా చేస్తున్నారు. 4 సీఏలు, 4 డిఎస్పీలు మొత్తం అంతా కూడా ఈ విచారణలో భాగంగా ఉన్నారు. అలాగే ఒకవేళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారా లేదనేది ఇంకా స్పష్టం కాలేదు. మరి కాసేపట్లో అది కూడా తెలుస్తుంది. బయటికి అంటే లోకల్ సమాచారం ఏ విధంగా కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి సిబిఐ కోర్టు ఏదైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందో ఆ నేపథ్యంలో ఎవరిని కూడా వెళ్ళే పరిస్థితి లేదు. లోపల జరుగుతున్న అన్నీ కూడా ఎవిడెన్స్ అయితే రికార్డ్ చేస్తారు. ఫోటో కెమెరా కావచ్చు, వీడియో కెమెరా కావచ్చు, మొత్తం అయితే షూట్ చేస్తారు. కానీ ఖచ్చితంగా దాని విషయాలు మాత్రం సీల్డ్ కవర్లో మాత్రమే న్యాయస్థానానికి మాత్రమే అందజేయాలి. ఇది చాలా పకడ్బందీగా చెప్పిన అంటే చంద్రబాబు వ్యక్తిగత సమస్య కావచ్చు, భద్రతా సంబంధించిన సమస్య కావచ్చు, ఒకవేళ ఏ రకమైన సమాధానం ప్రశ్నలు అడిగారు, ఏ రకమైన జవాబులు ఇచ్చారు, ఇవన్నీ కూడా కేవలం కోర్టుకు మాత్రమే తెలిసేలా సిఐడి విచారణ జరుగుతున్న అధికారులు మొత్తం కూడా ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు పాటించాలి. పాటించిన తర్వాత మొత్తం అంతా సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకు సిఐడి తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టుకు నివేదించున్నారు. ఇప్పటికే ఈ వాయిదా సోమవారం పడింది. ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన విచారణ కాస్త ఆలస్యంగా 10 గంటలకు ప్రారంభమైందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 1 గంట దాకా ఈ విచారణ సాగుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ 3 గంటల పాటు అంటే ఆ సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. అనంతరం మళ్ళీ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విచారణకి సంబంధించి మానిటరింగ్ అంతా ఏ విధంగా ఉండబోతుంది, అంటే కోర్టు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, వీడియో ప్రైవసీని కాపాడడంలో కానీ లేకపోతే ఈ విచారణకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ బయటికి రాకుండా కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రాధికా, ఈ విషయంలో మాత్రం జైలు అధికారులను మనం ఖచ్చితంగా అభినందించి తెరాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు ఏ రోజైతే ఆదివారం రాత్రి 10వ తేదీన వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విజువల్ కూడా బయటకు రాని పరిస్థితి, ఒక ఫోటో కూడా బయటకు రాని పరిస్థితి. ఒకటి మాత్రం చంద్రబాబు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జైలు మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక 10 సెకండ్ విజువల్ మాత్రమే వచ్చింది. ఈ రోజు దాకా స్టిల్ నౌ ఎక్కడా కూడా చంద్రబాబుకు సంబంధించిన బ్యారక్ విజువల్ కానీ, స్నేహ బ్లాక్ విజువల్ కానీ, ఆయన దినచర్యలు కానీ, ఎక్కడికి ప్రిన్సిపల్ పేపర్ చదువుతున్నట్టుగా కానీ, యోగా చేస్తున్నట్టుగా కానీ, ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాటలు మినహా ఖచ్చితంగా స్పష్టంగా చూసింది ఎవరూ లేదు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు. భువనేశ్వరి కావచ్చు, లోకేష్ కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళినా కానీ వీళ్ళ మొబైల్ ఫోన్లు కూడా
జైలు సిబ్బంది ముందుగానే తీసుకుని వాళ్ళని కేవలం మనుషులు మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. మామూలుగానే జైలు సిబ్బంది ఎవరిని వెళ్ళని పరిస్థితిలో ఈ రోజు విచారణ జరుగుతున్న సందర్భంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సెకండ్ విజిల్ కూడా బయటికి రాదు, ఒక్క ఫైల్ షాట్ కూడా బయటికి రాదు. ఆ దిశగానే చేయడ అధికారులు ఇప్పటికే కేవలం మీడియా వాళ్ళని మాత్రమే జైలుకి సుమారుగా 100 మీటర్ల పైన దూరంగా ఉంచారు. ఎందుకంటే మన కెమెరాలు జూమ్ చేస్తాయని కావచ్చు, ఏదో రకంగా మీడియా వాళ్ళు విజువల్ క్యాచ్ చేస్తారనే ఆలోచనతో కావచ్చు. ఖచ్చితంగా మీడియా సిబ్బందిని కూడా జైలుకి 100 మీటర్ల దూరంలో పెట్టారు. అలాగే ఈ జైలు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎవరినై కూడా అంటే నిన్నగాక మొన్న కూడా ఒక డ్రోన్ కెమెరా జైలు మీద నుంచి వెళ్ళింది అనే సమాచారం తెలుసుకున్న వెంటనే మొత్తం అందరూ కూడా అధిక జైలు సిబ్బంది కావచ్చు, ఇటు ప్రైవేటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, మొత్తం అందరూ కూడా అప్రమత్తమై వచ్చింది. సరిహద్దుల్లో ఎవరున్నా కానీ ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వెంటనే వాళ్ళని అదుపులోకి తీస్తూ విచారిస్తున్నారు. ఒకవేళ ఎటువంటి సమాచారం లేకపోతే వాళ్ళు వెంటనే విడిచిపెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా ఈ జైలు అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఈ విచారణకు సంబంధించి కావచ్చు, చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా ఒక విజువల్ కూడా బయటికి రానివ్వకుండా, ఒక స్నాప్ షాట్ కూడా బయటికి రానివ్వకుండా చాలా గోప్యంగానే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు అయితే ఒకటి ఆరోపణ చేశారు, జైల్లో చంద్రబాబు ఎలా ఉన్నారు అనే విషయంపై టీడీపీ కార్యకర్తలంతా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి కనీసం ఒక పది నిమిషాలు విజువల్ అన్న చంద్రబాబు విడుదల చేయాలని చెప్పి టీడీపీ నేతలు కొంతమంది డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రత్యేక కేటగిరీకి చెందిన వ్యక్తి కాబట్టి, ఈయన కేటగిరీ 1 చెందిన వ్యక్తి కాబట్టి ఈయనకి భద్రత విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా జైలు నియమ నిబంధనల ప్రకారం ఒక్క సెకండ్ విజువల్ కూడా బయటకు ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే రకంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే చంద్రబాబు 15 రోజుల పాటు లోపల ఉన్నా కానీ ఆయనకు సంబంధించింది కూడా ఒక్క విజువల్ కూడా విడుదల కాలేదు. ఏదైతే మొదటి రోజు జైల్లోకి వెళ్లే ముందు గేట్ ఓపెన్ చేసిన విజువల్ మినహా, ఒక 10 సెకండ్ విజువల్ మినహా, ఈ రోజు వరకు కూడా ఆయనకు సంబంధించిన ఫోటోలు ఏమాత్రం బయటపడలేదు, విజువల్స్ కూడా రాలేదు. అందులో ఈ రోజు అయితే ఇంకా పకడ్బందీగా చేస్తున్నారు. అసలు కెమెరామెన్ ఎవరు, అసలు ఫోటోగ్రాఫర్ ఎవరు, ఆ సమాచారం కూడా బయటికి లీక్ కాకుండా కొద్దిసేపటి క్రితం కూడా లోపలికి వెళ్తున్న రెవెన్యూ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, అంటే రాజమండ్రి రూరల్ తహసీల్దార్, అలాగే డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళతో కూడా మధ్యవర్తులుగా లోపలికి వెళ్ళారు. వీళ్ళ సమాచారం కూడా బయటకు రానివ్వకుండా చాలా గోప్యం పాటించారు. ఏది ఏమైనా కానీ సిఐడి అధికారులు కావచ్చు, ఇటు మధ్యవర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, మొత్తం అందరూ కూడా చాలా గోప్యంగా సెంట్రల్ జైల్లో ప్రవేశించారు, లోపలికి వెళ్ళిపోయారు. ఇక విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఉత్కంఠ ఎలా కొనసాగుతుంది, అయితే సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు సిబ్బంది కానీ లేకపోతే సిఐడి అధికారులు కానీ ఏమైనా ప్రకటన చేస్తే మనకు విషయాలు తెలియాలేమో, కానీ అప్పటి వరకు కూడా ఖచ్చితమైన సమాచారం తెలిసే అవకాశం లేదు రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజేష్.